But when can you contact information? Hi friends, na peru Kalyan. Friends, na channel nunchi meeru marini videolu pondalanukunte kinda red color lo subscribe ane option untundi. Danni click cheyandi. అలాగే పక్కనే ఒక బెల్ అనే ఆప్షన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. సో దీన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కళ్యాణ్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం Facebook నుంచి మనీ అనేది ఎలా సంపాదించుకోవచ్చు అనే వీడియో అయితే మనం చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో అయితే రాబోయే రోజులలో చాలా వస్తాయన్నమాట. ఎందుకంటే ఇది మనం కేవలం Facebook నుంచి మనీ అనేది ఎర్న్ చేసుకోవడం గురించే ఈ వీడియోలు మనం చేయబోతున్నాం అనమాట. అంటే యూట్యూబ్ నుంచి ఇప్పటి వరకు మనీ అయితే ఎలా సంపాదిస్తున్నారో, సో అదే విధంగా మనం Facebook నుంచి కూడా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ అప్డేట్ అనేది ఫ్రెండ్స్ మనకి 8 months బ్యాకే మనకి ఇండియాలో లాంచ్ అవ్వడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, దీన్ని క్లియర్గా అంటే ప్రతి వీడియో కూడా మీకు అర్థమయ్యే రీతిలో సో ట్యుటోరియల్స్ రూపంలో మన ఛానల్లో యూట్యూబ్ ఛానల్ అయితే నేను తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు Facebook ట్యుటోరియల్స్ కానీ యూట్యూబ్ ట్యుటోరియల్స్ కానీ మీరు పొందాలంటే ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్లో ఫ్రెండ్స్ మన Facebook పేజ్ ఉంటుంది, అలాగే ట్విట్టర్ అకౌంట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు అక్కడ ఫాలో అయినట్టయితే నేను Facebook పేజ్లో రెగ్యులర్ అప్డేట్స్ అంటే చిన్న చిన్న టిప్స్ కూడా, సో ఎలా దీంట్లో మనకి అర్థమయ్యే కొత్త ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, సో మీకు అర్థమయ్యే రీతిలో నేను అందులో పోస్ట్లు చేస్తూ ఉంటాను. సో మీరు Facebook పేజ్ నుంచి ఫాలో అయినట్టయితే మీకు చాలా ఈజీగా మీరు దీన్ని తెలుసుకోగలుగుతారనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ప్రజెంట్ అయితే నేను Facebook నుంచి మీకు బేసిక్ లెవెల్ వీడియో అనమాట. అంటే Facebook నుంచి మనీ ఎర్న్ చేయడం గురించి మీకు ఒక బేసిక్ లెవెల్ వీడియో చేస్తాను. సో ఇదే టోటల్ వీడియో కాదు. సో మీకు మనీ అనేది రావడానికి అంటే ఓవరాల్గా నేను వీడియో అయితే మీకు Facebook గురించి అయితే నేను మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఏం చేయాలంటే Facebook క్రియేటర్ అని మీరు టైప్ చేసి సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. దీనికి ముఖ్యంగా మీకు ఉండాల్సింది ఏంటంటే మీకు ఒక Facebook పేజ్ అనేది ఉండాలి. సో ఈరోజైతే నేను Facebook పేజ్ ఎలా క్రియేట్ చేయాలని చెప్పట్లేదులే, కానీ మీరు Facebook పేజ్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో నేను అది వీడియో చేస్తాను ఎలా Facebook పేజ్ క్రియేట్ చేయాలి, సో మీరు ఎటువంటి కంటెంట్ మనం మెయింటైన్ చేయాలి, సో ఏ విధంగా మనం మూవ్ అయితే మనం ఛానల్ని మనం అంటే Facebook లో మనం ఎలా దీన్ని పైకి తీసుకురావాలని చూడవచ్చు. ఇది కొత్తగా లాంచ్ అయిన ప్రాజెక్ట్ కాబట్టి చాలా మంది దీని మీద వీడియోస్ అయితే యూట్యూబ్తో పోల్చుకుంటే ఎక్కువ మంది క్రియేటర్స్ అయితే Facebook లో మనకి ఇండియాలో లేరనమాట లోకల్గా. అయితే ఫ్రెండ్స్, మీరు గనక సక్సెస్ అయినట్టయితే మీకు చాలా మనీ అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఎందుకంటే యూట్యూబ్ కంటే ఎక్కువ మనీ ఇక్కడ Facebook అయితే మనకి ఇస్తుందని చెప్పి మనం చూసుకోవచ్చు అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను Facebook ఫర్ క్రియేటర్ ఎంపవరింగ్ వీడియో క్రియేటర్స్ దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో మనకి ఇది ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో మనం ఇక్కడ మొత్తం నేర్చుకోవచ్చు. సో ఇక్కడ అంటే ఎటువంటి వీడియోస్ మనం అప్లోడ్ చేయాలనేది, సో మనకి ఆర్టికల్స్ అన్ని చాలా ఉంటాయి. సో మీరు వాటిని చదువుకున్నట్లయితే మీరు ఇంకా ఈజీగా మీరు చేసుకోవచ్చు అనమాట. కిందకు వద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ యాడ్ బ్రేక్స్ అనేది కదా ఫ్రెండ్స్, ఇది ఏంటంటే మనకి మనీ ఎర్న్ చేయడానికి యాడ్స్ అనేది రావాలి కాబట్టి, సో మనం మన పేజీ అనేది ఎలిజిబులా కాదని మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ముఖ్యంగా చెప్తున్నా ఫ్రెండ్స్, మీరు ప్రొఫైల్ కాదు, ప్రొఫైల్ వేరు పేజ్ వేరు. సో ప్రొఫైల్ అనేది ఏంటంటే మీరు ఫ్రెండ్స్తో కమ్యూనికేషన్ అవ్వడానికి ఉపయోగిస్తుంది. సో మీకు పేజ్ ఉంటే ఏంటంటే మీరు దాని మీద యాడ్స్ డిస్ప్లే చేసుకోవచ్చు. సో మీరు పేజ్ క్రియేట్ చేసుకుంటేనే మీరు ఫేస్బుక్లో ఎర్నింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చెక్ యువర్ ఎలిజిబిలిటీ అనేది ఫ్రెండ్స్, సో దీని మీద క్లిక్ చేద్దాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, నేను నా Facebook పేజ్ అయితే మీకు చూపిస్తా. ఒకసారి పేజ్ అంటే ఎలా ఉంటుందో చెప్తున్నాను కదా. సో ఫ్రెండ్స్, ఇది పేజ్ అనమాట. మీరు క్లియర్గా చూడండి, నేను బేసిక్ వీడియో అనమాట. సో ఇందులో టోటల్గా వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా చేయాలనేది నేను చెప్పట్లేదు. సో ఓవరాల్గా మీకు Facebook నుంచి మనీ ఎలా ఎర్న్ చేసుకోవచ్చు అని ఒక ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో మీరు Facebook పేజ్ని లైక్ చేసినట్టయితే, సో మీరు నా Facebook పేజ్ని ఫాలో అయినట్టయితే, సో నేను అక్కడ కొత్త వీడియోస్ అయితే అక్కడ అప్లోడ్ చేస్తాను. సో మీరు కావాలంటే అక్కడి నుంచి ఇంకా ఎక్కువ వీడియోస్ తెలుసుకోవచ్చు అనమాట. చూడండి, ఇది నా Facebook పేజ్. సో నేనైతే ఏం వీడియోస్ అప్లోడ్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి మనం అప్లోడ్ చేయాలి. సో ఇమేజెస్ నేను ఒక పోస్ట్ లాగా పెడుతున్నాను. సో నా యూట్యూబ్ వీడియోస్ లింక్స్ ఇక్కడ పెడతా ఉంటాను అనమాట. సో అట్లా కాకుండా మనం డైరెక్ట్గా వీడియోస్ అయితే ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. సో దీనికి ఉన్న రెగ్యులేషన్స్ అంటే ఆ రూల్స్ మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. అంటే ఎట్లాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి, సో ఎంత టైంలో అప్లోడ్ చేయాలి, సో మనీ ఏం చేయాలంటే, సో మనకున్న లిమిట్స్ ఏంటనేది ఇక్కడ మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే Facebook పేజ్ అనమాట. సో ప్రొఫైల్ వేరు Facebook పేజ్ వేరు. సో మీరు ఇది గుర్తుంచుకోండి. తర్వాత మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో మనం Facebook క్రియేటర్లోకి వెళ్ళాం కదా, ఇక్కడ చెక్ యువర్ ఎలిజిబిలిటీ దగ్గర మనం క్లిక్ చేసినట్టయితే ఫ్రెండ్స్ మనకి ఎర్న్ మనీ విత్ యువర్ వీడియోస్ ఆన్ ఫేస్బుక్ అని సో ఇక్కడ మనం మన వీడియోస్ నుంచి మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. కిందకు వస్తున్నాం ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఇందాక మనం చూసాం కదా, ఇక్కడ మన ఐ లెర్న్ ఎవ్రీడే అనేది నా యూట్యూబ్ ఛానల్ నేమ్, అలాగే నాది ఫేస్బుక్ పేజ్లో కూడా నా ఛానల్ పేరు ఇదే ఉంటుంది. సో ఐ లెర్న్ ఎవ్రీడే అనమాట. ఇక్కడ చూడండి ఇక్కడ మనకున్న రూల్స్ ఏంటంటే 10,000 ఫాలోవర్స్ అయితే మనకి ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అలాగే 3 minutes వీడియో మనం అప్లోడ్ చేయాలన్నమాట. అర్థమైందా? మనం ఒక వీడియో వచ్చేసి మినిమం 3 minutes ఉండాలి. సో ఆ 3 minutesలో కనీసం 1 minute అయినా వీడియో అయితే చూసి ఉండాలి. సో అప్పుడైతేనే ఆ వీడియో 1 view కింద మనకి కౌంట్ అయితే జరుగుతుంది అనమాట. అంటే 1 minute చూసింటేనే మనకు ఒక 1 view అయినట్టు అనమాట. సో అట్లా అనమాట. తర్వాత ఇక్కడ మానిటైజేషన్ ఎలిజిబిలిటీ అనేది కూడా మనకి ఇక్కడ రెడ్ మార్క్లో ఉన్నాయి కదా ఇవి రెండు. సో ఇవన్నీ గ్రీన్లోకి వెళ్తే మీకు ఎప్పుడైతే ఈ రెండు 100% అనేది కంప్లీట్ అయితే ఇక్కడ ఫాలోవర్స్ చూడండి 1% అని ఉంది. సో 10,000 ఫాలోవర్స్కి మనకి 1% అయితే జరిగింది. సో ఇక్కడ నుంచి మనం దీన్ని పెంచుకుంటూ పోతే మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ అనేది ఇక్కడ తెలుస్తుంది అనమాట. తర్వాత ఫ్రెండ్స్ మనం ఇంకా ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు ఫేస్బుక్లో వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా మనం అక్కడి నుంచి టూల్స్ అనేది యూజ్ చేయాలి. అంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ అయితే మనకి టూల్స్ చాలా క్లియర్గా కనబడతాయి, అప్లోడ్ వీడియో, అలాగే ట్యాగ్స్, అలాగే డిస్క్రిప్షన్, అలాగే మనం ఎండ్ స్క్రీన్ ఇలాంటివి ఇస్తాం అనమాట, ప్లేలిస్ట్లు ఇస్తాం అనమాట. సో ఫేస్బుక్లో మనకి ఆప్షన్ ఎక్కడ ఉంటుందని మీరు అనుకోవచ్చు. సో ఏం లేదు ఫ్రెండ్స్, మీకు షార్ట్ కట్లో నేను చూపిస్తాను. ఇక్కడ మనం ఎలిజిబిలిటీ దగ్గరనే కొంచెం కిందకు వచ్చినట్టయితే ఇక్కడ గో టు క్రియేటర్ స్టూడియో అని ఉంది. ఇది షార్ట్ కట్లో మనకి ఇక్కడ ఇచ్చారనమాట. అంటే సో డైరెక్ట్గా ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు, లేదు ఇక్కడి నుంచి కాదు మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారంటే సో మీరు డైరెక్ట్గా ఫేస్బుక్ పేజ్ నుంచి కూడా పోవచ్చు. ఇది నా ఫేస్బుక్ పేజ్ కదా. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఫేస్బుక్ పేజ్ దగ్గర అక్కడ పబ్లిషింగ్ 2 అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ నా పోస్ట్లు అనేది కనపడతాయి అనమాట. సో నేను జస్ట్ ఇమేజెస్తోనే ఓన్లీ పోస్టింగ్ అనేది చేశాను, నా దాంట్లో వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేయలేదు. సో ఇక్కడ నుంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్, మీరు ప్రతి వీడియో కూడా మీరు పొందొచ్చు. తర్వాత ఇక్కడ టూల్స్ దగ్గర క్రియేటర్ స్టూడియో అని ఉంది కదా, సో దీన్ని మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్టయితే క్రియేటర్ స్టూడియోలోకి వెళ్ళిపోతాం. సో ఇక్కడ నుంచి మనం వీడియోస్ అయితే మనం రన్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఫ్రెండ్స్ ఇది ఓకేనా, ఇక్కడ మనకి అన్ని ఒక దగ్గరికి వస్తాయి అనమాట. అంటే యూట్యూబ్లో మనకి ఎలా అన్ని ఒక దగ్గరికి వస్తాయో సేమ్ అదే విధంగా ఇక్కడ ప్రతిది కూడా ఇక్కడ ఉంటుంది. సో మనం మన వీడియోస్ ఎంతమంది చూస్తున్నారు, సో ఎంత ఎక్కడికి వెళ్తుంది, సో అలాంటివి మనం మన లెవెల్స్ అనేది మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి అప్లోడ్ వీడియో, సో ఇక్కడ నుంచి మనం వీడియో అప్లోడ్ చేసుకోవచ్చు. ట్యాగ్స్ ఇలాంటివి అన్నీ ఇక్కడ మనకు దొరుకుతాయి. సింగిల్ వీడియో ఉంది, సో మల్టిపుల్ వీడియో ఉంది, ఇట్లా మనకు ఆప్షన్స్ ఉంటాయి. సో సింగిల్ వీడియోని క్లిక్ చేద్దాం. చేశాక ఒక ఇంట్రో తీసుకుంటున్నాను, నేను అప్లోడ్ చేయట్లేదు, అట్లా పెట్టాను అంతే. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకు కావాల్సింది ఈ ఇంటర్ఫేస్ కావాలి. ఇక్కడ వీడియో డీటెయిల్స్ అని ఉంది కదా, సో ఇక్కడ మనం వీడియో డీటెయిల్స్ అనేది అంటే ఇక్కడ మనకి సైట్కి ఇచ్చారు. ఇక్కడ చూడండి ఇక్కడ టైటిల్ మనం ఇవ్వచ్చు అనమాట, యూట్యూబ్లో ఇచ్చినట్టు. ఇక్కడ డిస్క్రిప్షన్ అంటే వీడియోకి సంబంధించిన డిస్క్రిప్షన్ మనమైతే ఇక్కడ రాయొచ్చు. తర్వాత ఇక్కడ ట్యాగ్స్ మనం ఇవ్వచ్చు అనమాట. మన వీడియోస్ సెర్చ్ ర్యాంక్లో ఫస్ట్ రావాలంటే సో దానికి సంబంధించిన సెట్టింగ్స్ లాంటివి ఉంటాయి కదా, సో టూల్స్ మనం యూజ్ చేయాలంటే ఇక్కడ ట్యాగ్స్ ఇవ్వాలి. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మనం థంబ్నైల్ చూసుకోవచ్చు. సో మనకి నార్మల్గా ఉండే థంబ్నైల్ అయితే ఇది, దాని కాకుండా మీరు ఒక థంబ్నైల్ క్రియేట్ చేసి అంటే యూట్యూబ్లో మనం ఒక అంటే లోపల వీడియోలో ఎక్కడ ఆ ఇమేజ్ ఉండదు, సో మనమే క్రియేట్ చేసుకుని మనం ఒక ఇమేజ్ పెడతాం కదా, సో అటువంటి థంబ్నైల్ మనం సొంతంగా మనం అప్లోడ్ చేయొచ్చు. ఇదన్నమాట ఆప్షన్. ఇక్కడ సబ్ టైటిల్స్ ఇవ్వచ్చు, అలాగే పోలింగ్స్ అంటే మీరు ఇవ్వచ్చు అనమాట. తర్వాత ఇక్కడ ట్రాకింగ్ అలాగే సో ఈ విధంగా అయితే మీరు చేసుకుని నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి. చేసినట్టయితే వీడియో అయితే అప్లోడ్ అవుతుంది. టైటిల్ ఏదో ఇద్దాం. ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు పబ్లిష్ చేసుకోవచ్చు అనమాట. పబ్లిష్ నవ్ అని ఉంది, సో మీరు ఎప్పుడు పబ్లిష్ చేసుకుంటారా, షెడ్యూల్ అంటే టైం పెట్టుకున్న తర్వాత చేసుకుంటారా, లేదంటే డ్రాఫ్ట్స్లో పెట్టుకొని సో మీకు అవసరమైనప్పుడు చేసుకుంటారా, ఇట్లా ఈ విధంగా మీకు ఉంటుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే బిఫోర్ యూ పబ్లిష్ మేక్ ష్యూర్ దట్ యువర్ వీడియో ఈజ్ సెటప్ ఫర్ సక్సెస్. అంటే 3 minutes లాంగ్ కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్. మీరు చూసుకునే వీడియో అయితే వీడియోస్ అట్లీస్ట్ దిస్ లాంగ్ ఆర్ షోన్ టు మోర్ పీపుల్. మినిమం 3 minutes ఉండాలి, సో 1 minute చూసి ఉండాలి. ఓకే, ఇక్కడ మనకి ఇట్లేని చూపిస్తుంది అంటే ఇక్కడ మనం ఇవన్నీ కరెక్ట్గా లేవు అనమాట. 3 minutes వీడియోకి మనది కాదు, అది 5 seconds ఎంత ఉంటుంది వీడియో అది. తర్వాత ఇక్కడ డిస్క్రిప్షన్ మనం ఇవ్వలేదు, ట్యాగ్స్ ఇవ్వలేదు, సో అందుకని ఇది మనకి చూపెట్టలేదు అనమాట ఇక్కడ. తర్వాత ఇక్కడ హెచ్డి వీడియో ఉంది, సో అందుకే రైట్ తీసుకుంది ఇది, అంటే గ్రీన్ కలర్లో మనకి రైట్ మార్క్ అనిపిస్తుంది. సో ఈ విధంగా చేసి మనం ఇక్కడ పబ్లిష్ అనే దాన్ని క్లిక్ చేస్తే వీడియో అయితే పోస్ట్ అవుతుంది. ఇదొక వే అనమాట. తర్వాత ఇక్కడ మీరు మానిటైజేషన్ చూసుకోవచ్చు. నీ ఎలిజిబిలిటీ మానిటైజేషన్ అంటే నేను చెప్పాను కదా ఇంతకు ఉందో సో మీకు ఎంతమంది ఉంటే మీకు మానిటైజేషన్ అవుతుంది అనేది ఈ విధంగా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సేమ్ సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్. మీరు ఒకసారి వీడియో మీకు ఫస్ట్ టైం చూస్తే అర్థం కాకపోతే సో మళ్ళీ ఒకసారి చూడండి వీలైతే. సో చూస్తే మీకు మ్యాక్సిమం అర్థం అవుతుంది. ఎందుకంటే చాలా వీడియోస్ మనకి ఉన్నాయి కానీ ఎక్కడి నుంచి అంటే ఎట్ని స్టార్ట్ చేయాలో అర్థం అవ్వట్లేదు ఫేస్బుక్లో. సో ఫేస్బుక్లో ఈ వీడియోస్ అనగానే మనకి డిఫరెంట్గా ఉంది. సో ఈ వే నుంచి రావాలా ఆ వే నుంచి రావాలా, ఫేస్బుక్ పేజ్ అని సో ప్రొఫైల్ అని ఇట్లా చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది అనమాట. యూట్యూబ్తో పోల్చుకుంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. సో అయినప్పటికీ ఈ ప్రాసెస్లో మెయిన్ బేసిక్స్ అయితే ఇవే ఉంటాయి. ఇక్కడి నుంచి మనం వెళ్తాం అనమాట. సో వేరే మార్గాలు అయితే ఉండవు. మనం ప్రొఫైల్ నుంచి అయితే వీడియోస్ అప్లోడ్ చేయం, అక్కడి నుంచి అయితే ఏం చేయం అనమాట. అది ఫ్రెండ్స్ వీడియో అయితే ఈ విధంగా మీరు క్రియేట్ చేసుకొని మీరు మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏంటంటే, నెక్స్ట్ ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఓకే గో టు క్రియేటర్ స్టూడియో ఉంది కదా. సో ఇంకొంచెం కిందకు వచ్చినట్టయితే మనకి ఇక్కడ ఇంకా క్లియర్గా అనిపిస్తుంది మానిటైజేషన్ ఎలిజిబిలిటీ స్టాండర్డ్స్ ఉంది. తర్వాత 10,000 ఫాలోవర్స్ కంపల్సరీ ఉండాలి. మనకి ఎప్పుడైతే 10,000 ఫాలోవర్స్ అంటే మన పేజ్కి వస్తారో సో అప్పుడు మనం ఎలిజిబుల్ అవుతాం అనమాట. తర్వాత చెప్పా కదా 3 minutes వీడియో 1 minute చూసినట్టయితే మనకు కనిపించాలి. సో ఈ విధంగా ఇన్ ద లాస్ట్ 60 days యూ నీడ్ టు హ్యావ్ యాడ్ 30,000 1 minute వ్యూస్. అంటే మనకి లాస్ట్ 60 రోజుల్లో కనుక చూసుకున్నట్టయితే మనకి 30,000 minutes చూసినట్టు ఉండాలి. సో ఈజీ చూడొచ్చు ఫ్రెండ్స్. మీరు వీడియోస్ అయితే ఫుల్గా పెట్టినట్టయితే అంటే మీకు ఫస్ట్లో రాకపోవచ్చు. మీ పేజ్లో ఎక్కువ వీడియోస్ ఉంటే మీరు కంపల్సరీ దీన్ని అయితే రీచ్ అవుతారనమాట. సో అంతే సింపుల్. మనం ఫస్ట్ 2-3 వీడియోలకే మనకి అన్ని వ్యూస్ రావాలంటే కష్టం. కాబట్టి మీరు ఎక్కువ వీడియోస్ కనుక పెట్టుకుంటా మెయింటైన్ చేస్తే సో కొన్ని నెలల్లో వస్తుంది అనమాట. నా యూట్యూబ్ ఛానల్ అంతే. సో ఫస్ట్ అయితే మేము 1 month కాదు, ఇట్స్ 1 year వరకు దగ్గరగా మేము ఫ్రీగా వర్క్ చేసినట్టు యూట్యూబ్లో. సో సేమ్ ప్రాసెస్ ఉంటుంది. సో మనం సక్సెస్ అవ్వాలంటే కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చేసుకుంటూ పోవచ్చు. తర్వాత ఫ్రెండ్స్ నేను ఇంకో ఇచ్చే మీకు టిప్ ఏంటంటే, మీకు ఏమన్నా డౌట్లు ఉంటే అసలు ఏంటి నేను చెప్పింది అర్థం కాకపోతే యూట్యూబ్లో ఇంకా వేరే వీడియోస్ చూసినా మీకు అర్థం కాకపోతే సో మనకి ఇక్కడ సేమ్ నేను చెప్పా కదా ఫస్ట్ ఏంటంటే ఫేస్బుక్ క్రియేటర్స్ అని చెప్పి మనం ఫస్ట్ టైప్ చేయమని చెప్పాను కదా. సో అక్కడ మనం లాస్ట్ ఇక్కడ లెర్న్ అని చెప్పాను చూడండి. ఈ లెర్న్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు క్లియర్గా ఉంటుందన్నమాట. ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎప్పుడు అసలు ఎట్లా మెయింటైన్ చేయాలి అనేది క్లియర్గా మీకు అక్కడ 1 by 1 మీకు టాపిక్ ఉంటుంది. సో మీరు చదువుకోవచ్చు, మీకు అర్థమయ్యే రీతిలో మీరు చదువుకోవచ్చు. సో చాలా సింపుల్ టెక్నిక్స్ ఉంటాయి. సో అవన్నీ మీరు కరెక్ట్గా ఇక్కడ చదివి ఫాలో అయినట్టయితే సో మీరు ఈజీగా ఇందులో సక్సెస్ అవ్వచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ వీడియో. నేను బేసిక్ వీడియో చేశాను. సో మన ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. నేను అక్కడ డైరెక్ట్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. సో అక్కడి నుంచి మీరు మెయిన్ వీడియోస్ని తెలుసుకుంటారు. సో చిన్న టిప్స్ ఏమైనా ఉంటాయి సో నేను అందులోనే పోస్ట్ చేస్తాను. కాబట్టి యూట్యూబ్ కంటే ఎక్కువ దాని మీద. సో మీరు ఎవరైనా ఫేస్బుక్ నుంచి ఎర్న్ చేసుకోవాలనుకుంటే సో వాళ్ళకి కంపల్సరీ ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అలాగే ట్విట్టర్ అకౌంట్ కూడా ఉంటుంది. సో మీకున్న డౌట్స్ ఏమైనా ఉంటే ఫ్రెండ్స్ మీరు కింద కామెంట్ సెక్షన్లో కానీ అలాగే ఫేస్బుక్ పేజ్లో కానీ అలాగే ట్విట్టర్ అకౌంట్లో కానీ మీరు చెప్పినట్లయితే మీ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి గెట్ స్టార్టెడ్ అని ఉంది. సో మేక్ ఎ ప్లాన్, క్రియేట్ అండ్ షేర్. ఇక్కడ మనకి సైడ్ ఇది చూసుకోవచ్చు. మీరు నేను కిందకి లాగుతా చూడండి ఇక్కడ వెల్కమ్ ప్రతిదీ మీకు ఇక్కడ ఉంటుందన్నమాట. సో అంతేకాదు ఫ్రెండ్స్ మీరు ఫేస్బుక్ పేజీలోకి అంటే మీరు మనీ ఎర్న్ చేసుకోవాలంటే ఇక్కడ జాయిన్ అనే ఒక ఆప్షన్ కూడా ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసి మీరు జాయిన్ కూడా అవ్వాలి. సో మీరు జాయిన్ అయిన తర్వాత మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మేక్ ప్లాన్ అని ఉంది కదా. సో ప్రాసెస్ ఇక్కడ ప్రతి డౌట్ స్విచ్ టు పేజ్, ఎలా పేజ్ స్విచ్ అవ్వాలి, వీడియో ఫస్ట్ ఎలా పెట్టుకోవాలి, 1 minutes అనేది సో ఎట్లా ఉండాలి, ఇంట్రడ్యూసింగ్ క్రియేటర్ స్టూడియో గురించి ఉంటుంది. అలాగే గెట్ ఎక్స్ట్రా సపోర్ట్, మేక్ ఏ ప్లాన్ ఎలా చేసుకోవాలి, వీడియోస్ ఎలా మనం తయారు చేసుకోవాలి. సో అట్లా ప్రతి దాని గురించి ఉంటుంది అనమాట. సో టైమింగ్ మనం ఎట్లా షెడ్యూల్ పెట్టుకోవాలి అనేది మనకు మంచి సపోర్ట్ అయితే ఉంటుంది. కనెక్టివిటీ అంటే ఎలా కనెక్ట్ అవ్వాలి అనేది ఉంటుంది. పేజ్ ఎలా గ్రో చేయొచ్చు అనేది. సో ఇక్కడ ఎవ్రీథింగ్ అయితే ఇక్కడ మనకి వాళ్ళు ఇచ్చారనమాట. సో మీరు దీన్ని ఫాలో అయినట్టయితే ఈజీగా మీకు మీరే వీడియోస్ అయితే మీరు ఫేస్బుక్ పేజ్లో అప్లోడ్ చేసుకొని మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు యూట్యూబ్ కంటే ఎక్కువ. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి నా నుండి లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీరు ఏది మిస్ కాకుండా పొందండి.